హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. శారీస్ని లాంగ్ ఫ్రాక్స్గా కుట్టించుకునే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. మంచి కలెక్షన్ అయితే ఉంది. ఏ షాప్లో తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ అనేసి ఈ వీడియోలో చెప్తాను. హైదరాబాద్ నుంచి వచ్చారు అక్క, ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. 30 ఇయర్స్ పైనుంచే మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా కలిసిపోయి ఉన్నారు. అయితే ఆ అక్క హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మన విజయవాడలో రమా కట్ పీసెస్ ఉంటుంది కదా షాప్, అందరికీ తెలిసిందే. ఆ షాప్లో అక్కకి మెటీరియల్ని వచ్చి అందులోనూ ఫ్రెండ్లీ బడ్జెట్తో ఉండడంతో అక్క ఇక్కడ తీసేసుకున్నారన్నమాట. పార్టీ వేర్కైనా ఫంక్షన్ వేర్కైనా ద బెస్ట్ షాప్ ఏంటంటే మన విజయవాడలో రమా కట్ పీసెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా బ్రాంచెస్ కూడా పెట్టారు. ఇప్పుడు నేను చూపించబోయే శారీ జార్జెట్ సిల్క్ శారీ అన్నమాట. సిల్క్ శారీస్ ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ని చెప్పొచ్చు. చాలా చాలా బాగున్నాయి. మేమైతే ఈ శారీ తీసుకున్నాము వైట్ కలర్ మీద లావెండర్ కలర్తో బాక్సెస్కి ఇట్లా డిజైన్ వచ్చింది అన్నమాట. చాలా బాగుంది శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 350 రూపీస్. 300 రూపీస్ నుంచి అక్కడ కాస్ట్ ఉందన్నమాట. మనం ఎంత కాస్ట్ పెడితే అంతవరకు శారీస్ అయితే మనం తీసుకోవచ్చు. ఎక్కువ కాస్ట్లో ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. మేము 3 డైలీ వేర్ కాబట్టి ఈ ప్రైస్లో తీసుకున్నాము. 2 శారీస్ అయితే తీసుకున్నాము. ఇదొకటి, ఇంకొక వేరే శారీ అది కూడా చూపిస్తాను. శారీ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా. మీకు ఏ శారీ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. శారీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నదన్నమాట. చాలా బాగున్నాయి. నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది. నేను ఫంక్షన్ వేరకైనా పార్టీ వేరకైనా నేను రమా కట్ పీసెస్కే వెళ్తూ ఉంటాను. నాకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది. చాలా బాగుంటాయి. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. మనకి మెటీరియల్స్ టైప్ కూడా ఉంటాయి. మనకి ఎంత మెటీరియల్ కావాలంటే, ఎంత క్లాత్ కావాలంటే అంత మనకి కట్ చేసిస్తారన్నమాట. ఇది వేరే ఇంకొక శారీ అన్నమాట. ఇది కూడా బయటలోనే తీసుకున్నాను. చాలా బాగుంటాయండి ఆ షోరూంలో. ఎవరన్నా చూడకపోయినా వెళ్ళండి ఒకసారి, వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి ఇంకొన్ని మెటీరియల్స్ తీసుకున్నాము. అవి కట్ పీసెస్ అన్నమాట, 2 ముక్కలు చీరలు అంటారు కదా, అవైతే తీసుకున్నాము. ఆ శారీస్ లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి అనేసి ఆ శారీస్ అయితే కొన్ని తీసుకున్నాము. ఆ శారీస్ కూడా చూపిస్తాను. ఇలా కొన్ని ఏమో ఇలా బోర్డర్ వచ్చేసి ఉన్నాయి, బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి ఉన్నాయి. కొన్ని ఏమో బోర్డర్ లేదు, ప్లెయిన్గా వచ్చేసినాయి. ప్లస్ పళ్ళు కానీ అట్లా ఏం లేదు, మొత్తం ఒకటే టైప్ వచ్చిందన్నమాట చీర మొత్తము. దీనికి మాత్రం బోర్డర్ వచ్చింది, పళ్ళు కూడా వచ్చింది. ఈ టైప్ ఒకటి తీసుకున్నాము. అంటే క్లాత్ బాగుంది, డిజైన్ బాగుంది అనేసి తీసుకున్నాము. బోర్డర్ వచ్చిన మనం లాంగ్ ఫ్రాక్స్కి బోర్డర్ పళ్ళు అలా యూజ్ చేయము కదా, అది వేస్ట్ అయిపోతుంది అన్నట్టు మేము ఫస్ట్ వద్దనుకున్నాము. కానీ బాగుంది, కలర్ బాగుంది, డిజైన్ బాగుంది, లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది, వేస్ట్ అయినా పర్లేదు అనేసి తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి జాకెట్ అన్నమాట. దానికి జాకెట్ వచ్చేసింది. జాకెట్ పైపాటికి యూజ్ చేసుకొని కిందంతా శారీ కింద పాటికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా తీసుకున్నాము. ఇది 2 ముక్కల శారీ అండి. మనకి శారీ కూడా అటాచ్ చేసుకున్నాం అనుకోండి, 2 ముక్కలు అటాచ్ చేసుకుంటే మనకి ఆ అటాచ్ కుచ్చుల్లోకి వస్తుందని చెప్పారు. సో మేము లాంగ్ ఫ్రాక్స్కే కాబట్టి ఎలా వచ్చినా పర్లేదు అనేసి నచ్చినవి తీసేసుకున్నాము. ఇది ఇంకో శారీ. ఇది ఒకటే టైప్ వచ్చింది, అంటే ఒకటే డిజైన్ వచ్చింది శారీ మొత్తము. దీనికి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అట్లా ఏం రాలేదు. ఇలాంటి కట్ పీసెస్ తీసుకుంటే బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి.
శారీ మొత్తం ఒకటే డిజైన్ రావటం వల్ల మనకి క్లాత్ వేస్ట్ అవ్వదన్నమాట, మనకి ఎక్కువ వెడల్పు కూడా వస్తుంది. డ్రెస్సు చాలా బాగుంది, ఇది శారీ కూడా చాలా బాగుంది. ఇది చూడ్డానికి క్రష్ శారీ లాగా ఉంది కదా, క్రష్ మోడల్ లాగా, కానీ క్లాత్ మాత్రం సాఫ్ట్గానే ఉంది. చూడ్డానికి అట్లా అనిపిస్తుంది, డిజైన్ వల్ల అనుకుంటా అట్లా అనిపిస్తుంది. ఇవన్నమాట 2 పీసెస్, మధ్యలోకి అటాచ్ చేసుకుంటే శారీ లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కట్ పీసెస్ కదా అని క్లాత్ బాగాలేదు అనుకోకండి, క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. అందులో మనకి తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది కాబట్టి క్లాత్ బాగోదేమో అని అనుకుంటారు. చాలా చాలా బాగున్నాయి కాబట్టి మేము తీసుకున్నాము. ఈ శారీ చూడండి, కలర్ఫుల్ శారీ చాలా బాగుంది. ఇదైతే శారీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను వేసుకొని చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది ఈ శారీ? శారీకి బాగుంటుందా లేదంటే డ్రెస్కి బాగుంటుందా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఒక నెల పోతే సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి, సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోతాయి కదా, చక్కగా ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వచ్చేసేయండి రమాకట్ పీసెస్కి, చాలా బాగున్నాయండి. క్లాత్ మీరు కుట్టుకునే వాళ్ళు ఉంటే కుట్టుకోవచ్చు, చక్కగా మోడల్స్ పెట్టించుకోవచ్చు, చాలా బాగున్నాయి. మనకి ఇష్టమైన మోడల్స్తో మనకి డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది వేరే శారీ, ఎల్లో కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా షాప్లో కొన్న తర్వాత ఇంటికి వచ్చి మీ ముందే ఇలా విప్పి చూస్తున్నాను, అన్నీ కవర్లో నుంచి తీసి చూస్తున్నాను. ఏదైనా కొనుక్కున్నాము అంటే ముందు మనకి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎందుకు కొనుక్కున్నాం రా బాబు అనిపిస్తుంది. నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. చూసారా ఎంత బాగుందో శారీకి, అయితే చాలా బాగుంటుంది ఇది కూడాను. కానీ ఇవన్నీ నాకు కాదులేండి, చెప్పాను కదా మా అక్క వచ్చి కొన్నారని, నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు విజయవాడలో. అక్క మా ఇంటి దగ్గర ఉంది, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట. అక్కడ కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని విజయవాడలో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, అక్కడికి వచ్చి 2 డేస్ ఉండి వెళ్ళిపోతారు హైదరాబాద్. సో నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందనమాట, అలా మీకు చూపించగలుగుతున్నాను. ఈ శారీ చూడండి భలే ఉంది, చెక్స్తో వచ్చింది, డైమండ్ లైన్స్గా, కలర్ బాగుంది కదా. ఇది కూడా శారీకి బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, అక్క వచ్చినందుకు విజయవాడలో మంచి షాప్కి తీసుకెళ్ళాను అన్న సాటిస్ఫాక్షన్ ఉందండి నాకైతే. అంత మంచి కలెక్షన్ అక్క చూడగానే అక్కకి నచ్చింది తీసేసుకుంది, లేదంటే హైదరాబాద్లో ఉన్నది ఇక్కడ కొచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, అక్కడ ఆమెకి నచ్చినాయి అందుకనే తీసేసుకుంది. మళ్ళీ వైట్ కలర్ శారీ, అంటే అక్క వాళ్ళు చర్చికి వెళ్తారనమాట అందుకని వైట్ కలర్ శారీస్ ఎక్కువ తీసుకున్నారనమాట. మనం ఇప్పుడు చూసేది థర్డ్ శారీ అనమాట వైట్ కలర్లో. ఇది కూడా ఎంత బాగుందో చూడండి, పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, గ్రీన్ కలర్, చాలా మామిడి లేత మామిడి రంగు కలర్లో లీవ్స్ వచ్చాయి, బాగుంది ఇది కూడా. ఇలా కాకుండా కొంచెం బయటకి పార్టీస్కి అలా వెళ్ళేలాగా ఒక శారీ తీసాము అక్కకే, చూడండి ఎంత బాగుందో, క్లాస్గా ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. ఆ అక్కకి ఏంటంటే చిన్న బార్డర్ ఉండాలి, హడావుడిగా ఉండకూడదు అన్నమాట, అందుకని ఇంకా చూడగానే మాకు ఇది నచ్చేసింది. సెల్ఫ్ కలర్ మొత్తం ఒకటే కలర్ వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, బార్డర్ కూడా వేరే కలర్ కాకుండా సెల్ఫ్ వచ్చేసింది, బాగుంది. అక్క కూడా బాగా నచ్చింది, ఇదైతే సెలెక్ట్ చేసాము. బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో, ఇది 1250 రూపీస్ అంటే నమ్ముతారా మీరు? క్లాత్ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది కదా.
ఇదైతే నేనే సెలెక్ట్ చేశాను అక్కకి. నేను మడత విప్పట్లేదు, చూయించట్లేదు, ఇంతవరకే చూపిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ దాకా వెళ్ళాలి, నలిగితే బాగుండదు. సో నేనైతే ఓపెన్ చేసి చూయించట్లేదు, ఇంతవరకైతే చూపిస్తున్నాను. నేను భుజం మీద వేసుకుని చూపిస్తే చాలా క్లాసీగా అనిపించింది, చాలా బాగుంది. ఇలాంటి కలర్స్ నాకు కూడా చాలా చాలా ఇష్టము, సెల్ఫ్ కలర్స్. చాలా క్లాసీగా అనిపించింది, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే డ్యామేజ్ శారీ అన్నమాట. చిన్నగా వచ్చింది, చాలా చాలా చిన్న మైనర్ అన్నమాట, చాలా చిన్న స్పాట్ లాగా వచ్చింది డ్యామేజ్. అది కూడా మనకి కటింగ్లో పోతుంది, జాకెట్లో వచ్చింది అనమాట, అది కూడా మనకి కటింగ్లో పోతుంది. సో అయితే ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా 250 రూపీస్ పడింది, అంటే డ్యామేజ్ వచ్చింది కదా, అందుకని తక్కువ ప్రైస్ అన్నమాట. క్లాత్ డ్యామేజ్ ఉందనే కానీ క్లాత్ బాగుంది. ఇది వచ్చేసి జాకెట్ వచ్చింది, జాకెట్లో మైనర్గా చాలా చిన్నగా వచ్చింది. సో అది కూడా కటింగ్లో పోతుంది, మనకి చూపిస్తున్నారు ఎక్కడ వచ్చింది డ్యామేజ్ అని. చూపించిన తర్వాతే మనకి ఇస్తున్నారనమాట. శారీ బాగుంది చూడండి, చాలా బాగుంది కదా. ఫ్లవర్స్ కాదు, ఇవన్నీ లీవ్స్ వచ్చే శారీ మీద బాగుంది. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇక అక్కడ మ్యాచింగ్ శారీకి ఈ శారీ వచ్చేసి మేము రమాకట్ పీసెస్లో తీసుకోలేదు. ఫస్ట్ మేము విజయవాడలో లక్కీ షోరూమ్ ఉంది కదా, లక్కీ షోరూమ్లో తీసుకున్నాము. ఫస్ట్ ఆ షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నచ్చకపోతే రమాకట్ పీసెస్కి వెళ్ళి చూద్దామనేసి అనుకున్నాము. కానీ అక్కకి లక్కీలో కూడా ఈ శారీ బాగుందన్నమాట. లక్కీ షాప్లో కూడా బాగుంటాయండి శారీస్, రీజనబుల్ ప్రైస్ అని కూడా చెప్పొచ్చు. సో లక్కీలో కూడా బాగుంటాయి, లక్కీ షోరూంలో కూడా. శారీ అయితే లక్కీ షోరూంలో తీసుకున్నాం, జాకెట్ మ్యాచింగ్ దీనికి జాకెట్ రాలేదు, శారీకి మ్యాచింగ్ అయితే రమాకట్ పీసెస్లో తీసుకున్నాము. ఇది మీటర్ వచ్చేసి 130 రూపీస్ అన్నమాట. ఎలా ఉందండి నా సింపుల్ కలెక్షన్, బాగుందా లేదా మీకు చూపిద్దామని వీడియో చేశాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.